పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశం, ఒక నిమిషం రవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో ఏ ఉద్దేశంతో మరి పాసిన లడ్డూలు అన్నారు, అమరావతి రైతుల దగ్గరికి వెళ్లి సమావేశం అయ్యి అమరావతికి ఎంత భూములు అవసరమా అని ఎందుకన్నారు తెలియదు, కానీ ఎట్ ఏ టైం ఇటు పవన్ కళ్యాణ్, మరొక వైపు వైసీపీ దాడి చేయడంతో ఈ రోజు ఉక్కిరి బిక్కిరిలో ఉన్న టీడీపీ ఆ రోజు బీజేపీతో వైరం కొని తెచ్చుకుందో, లేదంటే తెచ్చుకోవాల్సిన హామీల్లో మరి బాధతో మరి కొని తెచ్చుకుందో తెలియదు, కానీ వైరం పెంచుకుంది, తెగతెంపులు చేసుకుంది. కానీ శేఖర్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఒక ఎజెండాతో, టీడీపీ ఆ రోజు చేయలేంది మేము చేస్తామన్న ఎజెండాతో వచ్చారు, వచ్చి కూడా ఎందుకు దాన్ని రెండున్నరేళ్ల తర్వాత కూడా దాని గురించి ఒక ప్రస్తావన లేకపోవడం, ప్యాకేజీలు ఏదైతే టీడీపీ ప్యాకేజీల గురించి ఆ రోజు మాట్లాడిందో ఆ ప్యాకేజీలు కూడా మీకు ఎంత వచ్చింది, ఎన్ని ఇన్సెంటివ్స్ వచ్చినాయి అనే విషయంలో కూడా మీరు ఈ రోజు వరకు ప్రజల ముందు పెట్టలేకపోవడానికి కారణం ఏంటి? రవికుమార్ గారు చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పరాక్రమాలని పలికాడు అని ఏదో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి పరాక్రమాలు పలకాల్సిన అవసరము లేదు. ఆ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. లాస్ట్ 1 ఇయర్ లో ఎటు గవర్నమెంట్ పోతుంది అని చెప్పి ఏదో ఒక నిందలేయాలని చెప్పి లాస్ట్ లో మేము మినిస్టర్లకు రాజీనామా చేసినాము, మేము బీజేపీతో పోరాడినాము, ధర్మ పోరాటం చేసి అదంతా బిల్లులో పెట్టేసినాము. ఆ బిల్లు వదిలేయండి, ఆ ఖర్చు వాళ్ళు ఏం చేశారో వదిలేయండి, వాళ్ళు ఏదో తప్పు చేశారో వదిలేయండి, ప్రజలకు కన్వెన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాం. మీకు ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు, 25 మంది మీ వాడు అడిగితే 23 పార్లమెంట్ సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులు వచ్చారు, 28 మంది ఉన్నారు, 3 సంవత్సరాలు కావస్తుంది, ఈ రాష్ట్రాన్ని విభజించి 8 సంవత్సరాలు అయింది. మీరు ఏం చేస్తున్నారు మీ నాయకుడు? నేను మోడీ గారి దగ్గరికి పోయి నేను గట్టిగా నిలదీశానని చెప్పి మాట్లాడినటువంటి ఆ మెమోరాండం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, జనవరి 3వ తారీఖు నాడు వెళ్ళి ప్రధానమంత్రికి చెప్పాడని ఆ మెమోరాండం లో ఎక్కడైనా మర్చిపోయిన ఒక పదం ఉందా? ఎందుకండి మీరు ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నాళ్ళు మీరు మాయ చేయాలనుకుంటున్నారు? ఎన్నాళ్ళు మీరు మోసం చేయాలనుకుంటున్నారు? మీరు మోసపోతే ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా? మీ మోసాలన్నీ బహిర్గతం అయిపోయి మీకు దమ్ముంటే మీ నాయకుడికి, ఈ మీకు మీ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే, మీ 28 మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తే ఈ భారతదేశ ప్రజలు మన వైపు చూడరా? కేంద్ర ప్రభుత్వం మన వైపు చూడదా? అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడే చూస్తారా? ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే చూడరా? ఎందుకు మీరు రాజీనామా చేయడం లేదు? మీరు ఎందుకు బయటికి రావడం లేదు? మీ పార్టీకి అసలు పౌరుషం ఉందా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి అవసరం మాకుందనే ఆలోచన మీ ప్రభుత్వానికి కానీ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉందా? నిన్న ఉదయం పెట్టి కమిటీలో సాయంకాలానికి తీసేస్తే మీ బులుగు రంగుల బ్యాచ్ అందరూ కూడాను ఆహా ఓహో అని చెప్పి పౌరులతో ముంచేశారే, మా జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధించగలని చెప్పారే, మరి తీసిస్తే అందులో ఉంటే జగన్మోహన్ రెడ్డి కదా, తీసేస్తే జనసేన దీయించింది, బీజేపీ దీయించింది, వైసీపీ దీయించింది అని మాట్లాడతారా? సిగ్గు లేదండి మీ రాజకీయ పార్టీకి, సిగ్గుపడాల్సింది మీరండి, సిగ్గుపడాల్సింది సిగ్గుపడాలి. శేఖర్ రెడ్డి గారు రెండున్నరేళ్లలో ఏం చేశారు? రవి గారు ఆగండి, ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా, దేని మీద ఉన్నారు మీరు అసలు? చెప్పారా మొన్నటికి మొన్న పార్లమెంట్ లో మోడీ గారు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది అంటే ఇక్కడున్న టీఆర్ఎస్ వాళ్ళు మండిపడ్డారండి, అవును జరిగింది మీ వల్లే జరిగింది అన్నారు. ఎక్కడ వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడారు అవును జరిగిందని? వాళ్ళు సెంట్రల్ కేంద్రం ఒప్పుకున్న తర్వాత మాట్లాడలేకపోతున్నారంటే ఎందుకు, ఏం జరుగుతుంది? ఎక్కడ మాట్లాడాలి మేడం? అంటే వీళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడాలా మేము? మాట్లాడండి, ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా? మాట్లాడారా ఎవరైనా? మీ ముఖ్యమంత్రి మాట్లాడారా? అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాడు, మీరు ఏమైనా స్పందించారా? మీ ముఖ్యమంత్రి తగుదలమ్మా వస్తారే ఆయన ఎవరో సద్దలో బిద్దలో ఆయన ఏమైనా మాట్లాడారా? లేదు ఇంకెవరైనా మాట్లాడారా? మంత్రులు 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారండి? అంటే రాష్ట్రంలో పనులతోనే జీతాలు తీసుకోవాలి అనుకున్నారా? ఏ ఒక్క మంత్రి అయినా స్పందించారా? రఘునాథ్ బాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారు. చీమడు చంపి ఏనుగు చంపి, రఘునాథ్ బాబు గారు చీమడు చంపి ఏనుగు చంపి ప్రచారం చేసుకోము. కేంద్రం
కేంద్రం ఎలా చూస్తుందో రఘునాథ్ బాబు గారు కూడా. రఘునాథ్ బాబు గారు అటు చేసి ఇటు చేసి కేంద్రం మొత్తం, మరి కాంగ్రెస్ ఏం చేసి ఉండేదో తెలియదు కానీ, మరి కాంగ్రెస్ తప్పిదం చేసింది అని మొన్న మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్న దాని మీదైనా కనీసం ఇప్పుడైనా మనసు పెట్టాలి కదా. అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు కదా, హామీ ఇచ్చింది ఆయనే కదా, అప్పుడు మిత్రత్వం ఉంది టీడీపీతోనే కదా, ఇప్పుడు కూడా మరి ఇంటర్నల్ మిత్రత్వం అనాలా మరి ఏమనాలో తెలియదు కానీ ఇప్పుడు కూడా మెతక ధోరణితో ఉన్నారు కదా వైసీపీ. ఎక్కడ కూడా గట్టిగా టీడీపీ లాగా గట్టిగా నిలదీయట్లేదు కదా, ప్రేమతో అయినా ఇవ్వచ్చు కదా, అవసరాలు తీర్చే పార్టీగా ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు మీ ఈ దీనిలో ఇక్కడ బిల్లు పెట్టాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, ఆయన హామీ అయినప్పటికీ దానిలో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనే మాత్రమే అన్నారు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనే మాట మా సంగతి వదిలేయండి. ఆయన వాళ్ళు కూడా అలా ఎవరు కాంగ్రెస్ కూడా, ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ అని కాదు, అక్కడ ప్రధానమంత్రి కూడా అది సాధ్యం కాదమ్మా, అది మాకు అప్పటికి. రఘునాథ్ బాబు గారు, రఘునాథ్ బాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి లాగా ఒక పదవి సర్పంచ్ పదవి కూడా చేయకుండా ముఖ్యమంత్రి అయ్యారా? అప్పటికి 3 తరాల ముఖ్యమంత్రి అండి, గుజరాత్ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారండి. ఆ రోజు మీరు మేము కలిసి వెళ్ళినప్పుడు చెప్పలేదా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదా? సరే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నావు, నేను అడుగుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి, ఆ రోజు కానీ ఈ రోజు కానీ మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ భారతదేశంలో భాగం కాదా? ఈ రోజు మాకు న్యాయమైనటువంటి డిమాండ్, ఒక ప్రధానమంత్రి పార్లమెంట్ లో చేసిన హామీ మాత్రమే అని మాట్లాడుతున్నారు, హామీలకు విలువ లేదా? కేబినెట్ లో పెట్టినటువంటి సెంట్రల్ కేబినెట్ లో పెట్టిన తీర్మానానికి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, కొనసాగించాల్సిన బాధ్యత మీకు లేదా? చెప్తారు రవికుమార్ గారు, నేను ఇంకో పాయింట్ అడుగుతా. ఈ రోజు కాదు 2017 ఎన్నాళ్ళైంది, 5 ఏళ్ళైంది, ఏప్రిల్ 1st తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా 5 ఏళ్ళ తర్వాత క్రింద సంగతి, ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా ఏదన్నా పరిశ్రమ పెడితే అంతకు ముందు, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఏదైతే కావాలనుకుంటున్నామో అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చిన అవకాశం ఉందా, దాఖలా ఉందా, ఒకళ్ళకి ఇచ్చారని ఏదన్నా ఒకటి చూపిస్తారా? అంటే ఎవరికి రాష్ట్రం విభజించేటప్పుడు మీరు కూడా ఆ రోజు భాగస్వామ్య రాష్ట్రాన్ని విడగొట్టారు, రాష్ట్రాలు మా పాలసీ అని చెప్పి మాట్లాడారు, ఆ రోజు విడగొట్టారు. ఈ రోజు మోడీ గారు నేను పార్లమెంట్ లో మాట్లాడడం కాదండి, ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడమని చెప్పండి. ఈ రోజు మీకు ఆ పాపం లేదా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసిందో బీజేపీ కూడా అంతే ద్రోహం చేసింది. ఎక్కువ ద్రోహం ఈ రోజు మీరు పాలనలోకి వచ్చి ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టినటువంటి ఒక్క హామీని కూడా మీరు ఇవ్వలేదు, నెరవేర్చలేకపోయారు. ఈ రోజు వరకు ఒక్కటి కూడా చేయలేదు. ఇది తాను చేపట్టు కేంద్ర ప్రభుత్వం జవాబారి కాదా? ఫెడరల్ లో రాష్ట్రాల సముదాయం ఏ కేంద్రం? మీరు మా రాష్ట్రాన్ని ఎలా వేరుగేస్తారు? ఎవరిచ్చారు మీకు అధికారం? రవికుమార్ గారు, రవికుమార్ గారు ఇచ్చిందండి మీకు అధికారం, ఇచ్చిందండి మీకు అధికారం. సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టే చంద్రబాబు గారు ఇంకా మేము రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం, రాజకీయాల కోసం మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి లాగా రాజకీయాల కోసం మాట్లాడటం లేదు రఘునాథ్ గారు. ఈ రాష్ట్రం కోసం చాలా పోరాడుతూనే ఉంటాం ప్రజలు, ప్రజలు నమ్మలేదు, మీరు చెప్పిన అబద్ధాలు అన్నారు. రేపు 2000 ఇదే పదవి తీర్పిస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి అబద్ధాలు, చంద్రబాబు గారు రెండు వేల పదిహేడులో అవిశ్వాసంతో వైసీపీ ముందుకెళ్ళింది బీజేపీ మీద, గుర్తుందో లేదో? కరెక్ట్. అవిశ్వాసం మేము పెడుతున్నాము అంటే మరి చంద్రబాబు గారు ఆ టైంలో ఎలా ఉన్నారు అంటే ఆయన మైండ్ సెట్ ఎందుకు ఇలా ఉంది అని అదే ఢిల్లీ పార్లమెంట్ ముందు నేను రిపోర్టింగ్ చేశాను ఆ రోజు.
ఎందుకు టీడీపీ వైసీపీ ట్రాప్ లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పడుతున్నారు. వైసీపీ మూడు ముగ్గురు ఎంపీలు ఉన్న వైసీపీ అవిశ్వాసం పెడతానంటే 23 మంది ఎంపీల ఎంత 16 మంది వీళ్ళు 16 మంది వాళ్ళు 7 గురు ఎంత మంది ఉన్నారు ఉంటే మేము కూడా అవిశ్వాసం పెడతామని ప్రతిపక్షానికి మద్దతుగా నిలబడడానికి ఆయన సపోర్ట్ ఇచ్చారు అంటే ప్రత్యేక హోదా కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు. మీరేం చేశారు మరి ఇప్పుడు అవిశ్వాసం మీరు ఎందుకు పెట్టట్లేదు? మేడం లక్ష్మి గారు, లక్ష్మి గారు విశ్వాసంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం గజ్జి కుక్క లాంటి వైసీపీ పార్టీని కూడా కౌలిక్కోవడానికి మేము సిద్ధం. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రానికి హామీ అమలు చేస్తామంటే ఎవరి కాళ్ళు పట్టుకోవడానికైనా మేము సిద్ధం. ఎప్పుడు ఆ రోజు మేము చూసింది రాష్ట్ర ప్రయోజనాలే తప్ప వైసీపీ లాంటి అవినీతి పార్టీ శ్రీనివాస్ గారు టీడీపీ ఎంపీగా ఉన్నారు, ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆ రోజు అవిశ్వాసం పెడతానికి మద్దతిస్తామని మీరు ముందుకెళ్లారు. కాదు మేము సపరేట్ గా అవిశ్వాసం పెట్టుకుంటామని మళ్ళీ టీడీపీ వెనక్కి స్టెప్ వేసి అక్కడ నుంచి మొదలైన యుద్ధం బీజేపీతో తెగతింపులయ్యి ఈ రోజు సీట్లు కోల్పోయినప్పటికీ కూడా టీడీపీ ఈ రోజు జనాల్లో బూచని చేసి పడేసింది ఎవరు? పొలిటికల్ గా ఏమన్నా కానివ్వండి ప్రసాద్ గారు, ఈ రోజు ప్రజలతో ప్రజల సెంటిమెంట్లతో అవుతుందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా దోబూచులు ఆడుతూ ఏదో గుప్పెట్లో పెట్టి ఆడిస్తున్న నాటకాన్ని, పార్టీలు ఆడిస్తున్న నాటకాన్ని ఎలా చూడాలి? అయితే అవుద్దని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఇది కూడా మా పార్టీలు ఏం ఆడించట్లే, ఒక సిస్టమేటిక్ గా ఒక డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు పేటిఎం అన్న పదం చూసుకోవాలండి, పేటిఎం అన్న పదాన్ని వైఎస్ఆర్సీపీకే తెలుగుదేశం ఆపాదిస్తుంది. పేటిఎం అన్న పదాన్ని బుల్డోస్ చేస్తూ మన నెత్తిమీద పెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏ పార్లమెంట్ని ఒక దేవాలయంగా పరిగణించి దండం పెట్టి లోపలికి వెళ్ళిన పార్లమెంట్లో జరిగిన చర్చల్ని ఆ పార్లమెంటు విలువలు లేకుండా మాకు సంబంధం లేకుండా బాధ్యత లేకుండా విస్మరించడం అంటే బీజేపీకి చెల్లింది. మీరు దీనికి అంతటికీ ప్రైమరీ కారణం ఏంటి తెలుసా? గతంలో ప్రణాళికా సంఘం అన్నది ఉండేది, ఆ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగాన్ని తీసుకొచ్చి పెట్టారు. దీనికి నీతి అతి గతి కూడా ఏముండదు. మనకి రావాల్సిన 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఏవైతే రావాలో దాన్ని అక్కడ మూలబెట్టేసి ఈ నీతి ఆయోగ్ అని చెప్పి కావాలంటే చూడు, ఏ రాష్ట్రంకైనా వస్తుంది బ్రహ్మాండంగా పొగిడి చరితలు కొట్టి పోతారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ స్థాయిలో వచ్చి, కానీ ఒక్కటి కార్యరూపం దాల్చదు. దానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 2016లో 33 జిల్లాలు చేసిన ఇక్కడ దీంట్లో ప్రణాళికా సంఘానికి చైర్మన్గా ప్రధానమంత్రి గారే ఉంటారు, నీతి ఆయోగ్ కూడా చైర్మన్గానే ఉంటారు, కానీ రాష్ట్రాల్లో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ దేనికైనా సరే ఆయన పెర్మిషన్ ఇవ్వడు. గతంలో ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు అధ్యక్షుడు హోదాలో తమిళనాడుకి బీహార్కి జిల్లాలు కూడా ఇస్తారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అవసరార్థం ఇప్పుడు నిజంగా విభజన హామీల్లో ఏవైతే లేవో ఇవేవి చేయమో మాకు సంబంధం లేదని ప్రణాళికా సంఘం మీద చేస్తారంటే మరి ఆ ముంపు మండలాలు ఏ ప్రాతిపదిక మీద కలిపారు? విభజన బిల్లులో ఉన్నాయా కనుక్కో ఒకసారి. అంటే ఇష్టమైతే ఇప్పుడు దీన్ని పేటిఎం కింద పోలవరం కింద అభివర్ణించారు కదా, అసలు దౌర్భాగ్యం తెలుసా? చంద్రబాబు నాయుడు గారు భుజంకి ఎత్తుకుని మన రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన దాన్ని అర్థించుకుంటే, కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,600 కోట్లు వీళ్ళకి వచ్చింది, వాళ్ళు ఇచ్చింది కాదు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయి, కానీ పేటిఎం కింద వాడిచారని మాత్రం అభివర్ణిస్తే వీళ్ళకి బురద కనుక్కోవడం రాదు. తెలుగుదేశం వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారని అడగ మనం? జాతీయ హోదా కలిగి జాతీయ ప్రాజెక్ట్ అయ్యి ఉండి ఒక్క రూపాయి ఇవ్వకుండా యూసీ అని ఈ జీవీఏలే రక్తం తాగేస్తే సమాధానం చెప్పుకోవాలని దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు వీళ్ళకి పీడీ అకౌంట్లను పెట్టారు, ఇక్కడ కొత్త పదం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీకి. వీళ్ళకి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించే ప్రాంతీయ పార్టీల మీద వివక్ష, ఆ వివక్ష మొత్తం 5.5 కోట్ల ప్రజల మీద చూపిస్తూ ఈ ప్రాంత పార్టీలే కొట్టుకునే పరిస్థితి పెడుతున్నారు. నువ్వేం చేసావు? నువ్వు ఇద్దరు కావంటే వాసుకోవడం చూసుకోమా, గత తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా రాజీనామాలు చేశారు, ఇంక్లూడింగ్ జనసేన, ఉనికి లేని జనసేన కూడా రాజీనామాలు చేసి సాధిద్దాం అంటే అందరూ ప్రాథమికంగా ఒకే ఎజెండా మీద ఉన్నారు ప్రాంతీయ పార్టీలు. వీళ్ళని డ్రైవ్ చేస్తుంది ఎవరు? పార్లమెంట్ సాక్షిగానే చెప్తాడు టీడీపీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని ప్రధానమంత్రి గారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే? వైఎస్ఆర్సీపీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ టీడీపీ అని బ్లేమ్ చేసి పడేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి రావాల్సింది ఒకటి రాదు, ఎక్కడ వైసీపీ ఏమైనా చేస్తే కదా ఫాలోయింగ్ ఆన్ టీడీపీ. అదే చెప్తున్నాను, ఒక అచేతన స్థితిని క్రియేట్ చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు గతంలో రవి గారు మీకు ఒకసారి సంప్రదించారు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. చేతన స్థితిలో ఉన్న తెలుగుదేశం ఏదైనా చేయగలదని ప్రూవ్ చేస్తున్న తరుణం వెసెస్ ఇవాళ అచేతన స్థితిని కలుగు చేస్తే వైఎస్ఆర్సీపీ స్తబ్దంగా ఉంటుంది, లేదా 151 సీట్లు 23% ఉన్న వాళ్ళు ఇలా ఉండడం ఏంటమ్మా? ఇంత దౌర్భాగ్యం ఎవరు ఉండరు? వీళ్ళందరూ కాంగ్రెస్ బేసే చూసుకో, ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే, 104 లేదా వాళ్ళకేమిదో తెలీదా? రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎవరు వివక్షకు గురి చేస్తున్నారు అన్నది డ్రైవ్ చేయమను.
చర్చనీయాంశం చేస్తే తెలుస్తుంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, స్పెషల్ పర్పస్ వెహికల్ అని తిప్పుతులు, గింగిరాలు తిప్పుతులు బీజేపీని ప్రశ్నించమని ఇద్దరు కలిపి ఒక్క నిమిషం పట్టదు. కానీ ప్రశ్నించలేరు. ఆవు వ్యాసంలో ఇటు తిరిగి అటు తిరిగి రేషన్ పార్టీలు కొట్టుకునే పరిస్థితి. చక్కగా కాన్సెప్ట్ వేసేసారు. ఇంకేనాలు రెండేళ్ళు, రెండేళ్ళు ఆడుకోగలరు మా జీవితంతో ఆడుకోండి ఏం పర్లే, తర్వాత కాలం సమాధానం చెప్తుంది. రఘునాథ్ బాబు గారు,